కలర్ బాగుంది అయితే బాగా వాం కూడా చక్కగా నల్ల నల్లగా అంటే కనపడతాయండి ఏమంటారు ఇట్ని ఆకుపకడీలు రెబ్బన్ పకోడీలు అని కూడా అంటారు కొంతమంది కలర్ కూడా భలే ఉన్నాయి అసలు హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు చూపిస్తున్న వంట ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఆకు పకోడీలు అచ్చంగా బియ్యపు పిండితోటి చేస్తే ఎలా ఉంటాయో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వుల అరిసెలు చేశాను కదా అదే రోజు ఈ ఆకు పకోడీలు కూడా చేసాము ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా చేసుకోండి ఇక్కడ నేను బియ్యపు పిండి తీసుకున్నాను నేను 3 కేజీలు బియ్యాన్ని కడిగి ఎండబోసేసి మిల్లు పట్టించేసాను మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత ఒకసారి పిండి అంతా కూడా జల్లించేసుకోండి ఇక్కడ నేను 3 కేజీలు బియ్యపు పిండికి 100 గ్రాములు నువ్వులు తీసుకుంటున్నాను తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ 1 కేజీ బియ్యపు పిండితోటే చేసుకోదలుచుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోండి నువ్వులు వాము అనగా మనం తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తింటామంటే తక్కువైనా వేసుకోవచ్చు నేను ఇందులో నువ్వులే కాదు వాము కూడా వేస్తున్నాను 1.5 గ్రాముల వరకు వాము వేస్తున్నాను మీరు ఒకవేళ 1 కేజీ బియ్యం పిండితోటే చేసుకోదలుచుకుంటే 1 టేబుల్ స్పూన్ ఉన్నారు వాము వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెన్నపూస వేసుకోవాలి మనం ఇంట్లో చేసిన వెన్న ఉంటుంది కదా నేనైతే అది వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే బట్టర్ అయినా వేసుకోండి నేను ఇక్కడ 150 గ్రాముల వరకు వెన్న వేస్తున్నాను మీరు 1 కేజీ బియ్యం పిండితోటే చేసుకోదలుచుకుంటే 50 గ్రాములు అంటే 3-4 టేబుల్ స్పూన్లు వెన్న కానీ బటర్ కానీ వేసుకోండి నేను లెక్క మీకు తేలిగ్గా ఉంటుందని 1 కేజీ బియ్యం పిండికి చెప్తున్నాను ఈ వెన్న కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా 2 చేతులతోటి బాగా కలిపేసేయండి అప్పుడు పిండి అంతటికీ పడుతుంది నేను ఈ ఆకుపకడీలో కొంచెం వెన్నపూస ఎక్కువే వేశాను మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి కేజీ బియ్యం పిండికి ఇంక ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఒకేసారి కలపటం కష్టమవుతుందని నేను కొంత పిండి పక్కకు తీసేశాను ఈ పిండి అంతా కూడా ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి వాటర్ పూర్తిగా వేసి కలపకముందే అప్పుడే బాగా కలుస్తుంది మీకు అర్థం కాకపోతే చేతిలో కొంచెం పిండి తీసుకొని దాన్ని తడి చేసి చూసుకోండి అప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది ఇలా పిండి ముద్దలాగా ఉండేలాగా గట్టిగా కలుపుకోవాలి మరీ పలచగా కలుపుకుంటే ఆయిల్ లాగేస్తాయి ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి మనం గిద్దెల్లో పెట్టుకొని తేలిగ్గా దిగేలాగా ఇంక ఇక్కడ నేను రేక్ చూపించాను కదా అలాంటి రేక్ వేసేసుకోండి ఇక్కడ నేను తీసుకున్నది స్టీల్ ఇవి ఉంటాయి కదా గిద్దెలు అలాంటిది గన్లాగా ఉంటుంది కదా అలా తేలిగ్గా ఒత్తేసుకోవచ్చు మనము అలాంటి గిద్దెలు అయితే అందులో ఇలా పిండి పెట్టేసుకోండి ఇలాంటి గిద్దెలు ఎవరికైనా కావాలి అంటే స్టీల్ సామాన్ షాపుల్లో ఉంటాయి ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి ఒకవేళ ఇవే అవసరం లేదు మన ఇంట్లో రాతిండి గిద్దెలు ఉంటాయి కదా అలాంటివి ఉన్నా పర్వాలేదు వాటిల్లో అయినా ఒత్తుకోవచ్చు కాకపోతే వాటిల్లో రేక్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది మనకి వెడల్పుగా వస్తాయి ఆకు పకోడీలు అనేవి ఏదైనా పర్వాలేదు ఏది ఉంటే అది వాడుకోండి ఇక్కడ నా దగ్గర ఆ గిద్దెలు కూడా ఉన్నాయి అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఈ గిద్దెలు కూడా ఇంకెక్కడ ఈ గిద్దెల్లో కూడా పిండి పెట్టేసుకొని అంతా రెడీ చేసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఆకు పకోడీలు కూడా కట్టెల పొయ్యి మీదే చేసాము మీరు కావాలంటే గ్యాస్ మీద అయినా చేసుకోండి ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇవి ఒక్కళ్ళమే అయినా చేసుకోవచ్చు ఉంటే ఇద్దరైనా ఉండండిలే కానీ ఇలాంటి పెద్ద పెద్ద పిండి వంటలకు ఆయిల్ అనేది మనకు బాగా వేడెక్కాలి ఒకసారి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత ఇంక ఇలా ఆకు పకోడీలు అనేవి ఇలా గిద్దెలను ఇలా ఒత్తేసుకోవాలి ఇంక ఇవి ఇక్కడ మీకు
చూస్తుంటే అర్థమవుతుంది కదా కట్ అయిపోతున్నట్టు. ఇప్పుడు ఇలా కట్ అయిపోయినా కూడా అవి రెడీ అయ్యేసరికి అలా జాయింట్ అయిపోతాయి. ఇలా ఎందుకు కట్ అవుతున్నాయి అంటే కొంచెం వెన్నపోస ఎక్కువ వేసాము, మా అమ్మ బోలు బోలుగా ఉండాలని కొంచెం ఎక్కువ వేస్తుంది. ఇలా కూడా అందరూ ఇష్టపడరు. మీరు కొంచెం గట్టిగా ఉండాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు కొంచెం వెన్నపోస తక్కువే వేసుకోండి, అప్పుడు మీకు చుట్టుల్లాగే వస్తాయి చుట్టేటప్పుడు కూడా. ఇలాగైనా కూడా మనం చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం బియ్యపిండి మళ్ళీ అయినా కలుపుకోవచ్చు, అప్పుడైనా మళ్ళీ మనకి గిద్దలు ఇలా చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ నేను ఇంకా మీకు రాతిండి గిద్దతోటి కూడా వత్తి చూపించాను. వాటికి వీటికి తేడా ఏంటంటే కొంచెం అవి వెడల్పుగా ఉంటాయి, ఇవి సన్నగా ఉంటాయి, అదే తేడా. ఇంక కట్ అయినా కూడా చూసారు మీరు ఎలా జాయింట్ అయిపోతున్నాయో, మనం తీసుకున్న తర్వాత అయినా నలుపుకోవాల్సిందే కదా, అందుకే నేను ఇంకా అలాగే వత్తేసాను. మా అమ్మ అయితే బియ్యపిండి వేసి కలిపి వత్తు అని అన్నది, నేను ఇంకా అలా చేయలేదు. ఇలా మనం వెన్న ఎక్కువ వేసుకొని చేసుకోవటం వల్ల నోరు అనేది మనకు కొట్టుకుపోకుండా ఉంటుంది. మీరు ఒకవేళ గట్టిగా ఉండాలంటే అలా కొంచెం వెన్నపోస తక్కువ వేసి చేసుకోండి. మరి ఇంక మిగతా అన్నీ కూడా అలాగే వత్తేసుకోండి. మీరు ఆకు పకోడీలు చేసుకోవాలి అనుకుంటే పొడి బియ్యపిండితో మాత్రమే చేసుకోండి, తడి బియ్యపిండితో చేసుకుంటే రావు. మీరు చేసుకోవాలనుకునే రోజు మాత్రం వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న అరిసెల వీడియో కూడా నేను బెల్లమది క్లియర్గా చెప్పాను. కొలతలు కానీ తూకాలు కానీ ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటాను, ఒక దగ్గర మిస్ అయినా ఒక దగ్గర అయినా అర్థమవుతుందని మీకు. అంతే, ఎంతో టేస్టీగా ఈ సంక్రాంతి స్పెషల్ ఆకు పకోడీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొన్నటి వీడియోలో నువ్వులు నేతరసలు వీడియో పెట్టాము, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ సంక్రాంతి స్పెషల్స్ మీరేం చేస్తున్నారు, ఏమైనా స్పెషల్ చేస్తే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.